ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి. ముందు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవాలా లేదంటే స్థలానికి సంబంధించినటువంటి ప్లాన్ తీసుకున్న తర్వాత శంకుస్థాపన చేసుకోవాలా? ఇది చాలామందికి ఉండేటువంటి సందేహం. ఈరోజు మనం ఈ అంశానికి సంబంధించి మీకున్నటువంటి కొన్ని సందేహాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే శంకుస్థాపన కార్యక్రమం. చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటూ ఉంటారంటే ఒక స్థలం కొనుక్కోవడం లేదంటే ఉన్నటువంటి స్థలానికి సంబంధించి నిర్మాణం మొదలు పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అనుకునే తడవుగా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి అయ్యగారిని కన్సల్ట్ అవ్వడము లేదంటే వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి అయ్యగారు ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు. మొదటి నుంచి కూడా అయ్యగారిని కన్సల్ట్ అయినప్పుడు సార్ మీ పేర్లతో ఇప్పుడు ముహూర్తాలు లేవండి, చాలా దూరంలో ఉన్నాయండి అని చెప్పడము లేదంటే రెండు మూడు రోజుల్లో మాత్రమే ముహూర్తాలు ఉన్నాయని నేను చెప్పేసి చెప్పడము, మంచి రోజులు ఇంకొన్ని రోజుల తర్వాత లేవండి, చాలా రోజులు ఆగాల్సి వస్తుంది, ఈ నెలలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పడం, ఇలాగా కొన్ని కారణాల వల్ల హడావిడిగా శంకుస్థాపన చేసేస్తారు. ఎటువంటి ప్లానింగ్ వాళ్ళ దగ్గర ఉండదు, కానీ శంకుస్థాపన కావచ్చు లేదంటే భూమి పూజ కావచ్చు చేసేస్తారు. హడావిడిగా చేసేసిన తర్వాత సిద్ధాంత్ గారిని పిలిపించి ఆ స్థలానికి సంబంధించినటువంటి ప్లాన్ తీసుకోవడం అనేది చేస్తూ ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఎప్పుడు మన హౌస్కు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఉంది అని అంటే లేదంటే ఒక నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ స్థలానికి సంబంధించి మనం నిర్మించబోయేటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ వ్యూ ఉండాలి, ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. తర్వాతే మనం శంకుస్థాపన కార్యక్రమం అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా స్థలానికి సంబంధించి స్థలశుద్ధి చేసుకోవటము, అందులో భాగంగా పెంపులు తగ్గింపులు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకోవటము, స్థలాన్ని మూలమట్టానికి సరి చేసుకోవటము, డిగ్రీలను చెక్ చేసుకోవటము, వీటన్నిటికి అనుగుణంగా ఒక మంచి ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోవటము, తర్వాత మాత్రమే ఆ ప్లాన్కి సంబంధించి ఈశాన్యం పిల్లర్ కావచ్చు లేదేనంటే నాభిస్థానంలో కావచ్చు మనం శంకుస్థాపన కార్యక్రమం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ శంకు కూడా చాలామంది కొంతమంది ఏం చేస్తుంటూ ఉంటారంటే వుడెన్లో తీసుకుంటూ ఉంటారు, కర్రతో చెక్కతో మనకి పాలకర్ర కావచ్చు, సెంటర్ కర్ర కావచ్చు, చాలా ఎర్రచందనం కావచ్చు, చాలామంది చాలా రకాలైనటువంటి కర్రలతో శంకు అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దేవాలయాలకు మాత్రం రాతి శంకులు ఏర్పాటు చేస్తూ ఉంటూ ఉంటారు. కొంతమంది గృహాలకు కూడా రాతి శంకులు తీసుకుంటూ ఉంటుంటారు, దానికేం పర్వాలేదు. కొంతమంది అసలు ఎటువంటి శంకువే లేకుండా కేవలం ఒక 9 రాళ్ళు తీసుకొని ఇటుక రాళ్ళు ఏవైతే మనం నిర్మాణంలో ఉపయోగిస్తామో ఆ రాళ్లను ఉపయోగించి శంకుస్థాపన కావచ్చు, భూమి పూజ కార్యక్రమం కావచ్చు చేపడుతూ ఉంటారు. అది వాళ్ళ ఏరియాలో వాళ్ళు పాటించేటువంటి పద్ధతులను బట్టి వాళ్ళు పాటించడం అనేది జరుగుతూ ఉంటూ ఉంటుంది. ఇక్కడ మీరు ఒక ప్లాన్ అబ్జర్వ్ చేయొచ్చు. మనం రీసెంట్గా ఒక హౌస్కి సంబంధించి ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్కి సంబంధించినటువంటి మార్కింగ్లో భాగంగా ఏవేం చేసేటటువంటి విషయాలు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు ప్లాన్కి సంబంధించినటువంటి 12 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మార్కింగ్ చూడొచ్చు. ఈశాన్యంలో శంకుస్థాపన పిల్లర్ని కూడా మనం ఏర్పాటు చేయించడం జరిగింది, అక్కడే భూమి పూజ కూడా చేసుకోమని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఆ సైట్కి సంబంధించి మనం విజిటింగ్ చేసిన తర్వాత పిల్లర్ మార్కింగ్ ఏ విధంగా ఇచ్చామనేటువంటి అంశానికి సంబంధించి మొదటిగా ఒక 2 నెలల క్రితం నేను వేరే ఒక విజిటింగ్ కోసం వెళ్ళినప్పుడు, ఒక ప్లాన్ కోసం వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం ఇచ్చినటువంటి కొత్త ఇంటి ప్లాన్కి సంబంధించినటువంటి స్థలం కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. పర్వాలేదు, డిగ్రీలు ఇవన్నీ కూడా చూసి స్థలం యొక్క నైసర్గిక పరిస్థితులు చూసి పర్వాలేదండి ప్లాన్ చేద్దాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు శంకుస్థాపనకు సంబంధించి ఒక మంచి ముహూర్తం పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత మనం సైట్కి వెళ్ళేసేసి క్రాసులు మట్టాలకు సంబంధించి మూలమట్టానికి సంబంధించి ఏమైనా ఉన్నాయా, మూలమట్టం కరెక్ట్గా తీసుకోవటము ఇవన్నీ కూడా చేసేసాము. మొదటిగా స్థలానికి సంబంధించినటువంటి పెంపులు తగ్గింపులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని చెక్ చేయడం జరిగింది. స్థలంలో ఎటువంటి పెంపులు తగ్గింపులు లేవు, అది మొదట్లో మనం వెళ్ళినప్పుడే అబ్జర్వ్ చేసినటువంటి విషయంలోనే అర్థమైపోయింది.
పెద్దగా క్రాస్ లైన్లో ఏదైనా ఉన్నా రెండు మూడు అంగుళాలు క్రాస్ వస్తుంటుంది. అది జనరల్గా పక్కనింటి వాళ్ళ ఈశాన్యం కోసం జరిగినప్పుడు అంగుళం రెండు అంగుళాలు పోతూ ఉంటుంది, దానికేం పర్వాలేదని చెప్పేసి ఒక ప్లాన్ రిఫరెన్స్ ప్లాన్ నేను అనుకోవడం జరిగింది. ప్లాన్ ఇవ్వడం కోసం, మార్కింగ్ ఇవ్వడం కోసం వెళ్ళినప్పుడే ఫైనల్ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. మొదటిగా స్థలాన్ని మూలమట్టానికి కట్ చేసి ఫైనల్గా వచ్చినటువంటి డైమెన్షన్స్కి అనుగుణంగా ముందుగా అనుకున్నటువంటి రిఫరెన్స్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి దగ్గర దగ్గరగానే ప్లాన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. దీనికోసం ఒక ఫుల్ వర్కింగ్ డే నేను కేటాయించడం జరిగింది. ప్లాన్ ఇవ్వడము, తర్వాత మార్కింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక ఫుల్ వర్కింగ్ డే కేటాయించడం జరిగింది. ప్లాన్ ఇచ్చేటువంటి సందర్భంలో కూడా యజమాని, యజమానురాలు, యజమానురాలు పిల్లలు వీళ్ళందరూ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మనం ప్లాన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క కొత్త ఇంటి ప్లాన్కి సంబంధించి అందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని మనం ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బడ్జెట్ ఎస్టిమేషన్స్ కావచ్చు, వీటన్నిటిని డిస్కస్ చేసి వాళ్ళు ఎంతలో కట్టుకోవాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ ప్లాన్ ఎస్టిమేషన్ ఏంటి, ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు, వీటన్నిటికి సంబంధించినటువంటి అన్ని అంశాలని వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా వాళ్ళకి చెప్తూ ఒక ఫైనల్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేసిన విధంగా ప్లాన్ మార్కింగ్ అంతా కూడా ఇచ్చేసేసి పిల్లర్స్కి సంబంధించినటువంటి పాయింట్స్ కూడా ఈ విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది. చెక్క మేకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సైట్లో పెట్టిచ్చేసేసి మనం ప్లాన్ ఫైనల్గా ప్లాన్ మార్కింగ్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా ఎప్పుడు కూడా ఒక స్థలానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేయాలి అని అంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ముందు ప్లాన్ ఉండాలి మన దగ్గర. స్థలానికి సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ ఉండాలి, తర్వాత మాత్రమే మనం శంకుస్థాపన చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.